విదేశాల్లో చదువుతున్న ముస్లిం మైనారిటీ బీసీ విద్యార్థులకు చెల్లించవలసిన ఉపకార వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ యువ మోర్చా మైనారిటీలు మోర్చా ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి ఆనంద్ మాట్లాడుతూ మా ప్రభుత్వం మైనారిటీల అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి వారిని నట్టేటా ముంచే ప్రభుత్వంగా తయారైందని ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప అభివృద్ధి లేని రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. सब कार्यकर्ता मिलके आज मदनपल्ली सब कलेक्टर ऑफिस के सामने भीख मांगने की नौबत आ गई है. ये जो सरकार है पिछले कई सालों से हम देख रहे हैं कि जो भी फंड आता है सेंट्रल से वो फंड दिया नहीं जाता है. हम मुसलमानों के नाम से पहले भी कॉलेज के नाम से पैसा नहीं दिया मदनपल्ली का, और गरीब बैठो बच्चा की शादी के पैसे भी दिए सीएम को. सीएम लाख लाख रुपये देने का वादा करा, एक एक रुपये अदालत में छोड़ा, आज तक पैसे नहीं डाले सीएम. आज अच्छे मार्का से गरीब बच्चे पढ़ो बाहर को जब 2 साल हो गया है उनके 30 करोड़ रुपए अभी तक सीएम नहीं रिलीज करा है. आज का प्रोग्राम ये सीएम फंड इमीडिएट रिलीज कर दो विदेश में कहाँ कहाँ गए कि फॉरेन प्रोग्राम है उनको सबके मिलना पहले क्लियर करने का वास्ते आज हमें मीटिंग रखी. जय हिंद जय भारत. प्रारंभिस्ते जगनमोहन रेड्डी अधिकार तरह కేవలం కొంతమంది ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే కొన్ని బకాయిలు చెల్లాయించి చెల్లించి బీసీలకు మైనారిటీలకు పూర్తిగా కూడా ఇవ్వకుండా మబ్బెట్టడం జరుగుతోంది. ఈ ప్రభుత్వం ఏదైతే మైనారిటీల పేరుపైన బీసీల పేరుపైన మేము పడమదిప్పం మాట తప్పమని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు అనేక మంది పేద విద్యార్థులు విదేశాల్లో విద్య అభ్యసిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా ఈరోజు అప్పులు చేసుకొని ఆత్మహత్యలు చేసుకున్న స్థితికి తీసుకెళ్ళినటువంటి ఈ ప్రభుత్వాన్ని వెంటనే హెచ్చరిస్తున్నాం. తొందరలోనే ఏదైతే మీరు మైనారిటీలకు బీసీలకు సంబంధించినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెల్లించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో అదేవిధంగా మైనారిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. రెండో గత ఫిబ్రవరి మాసంలో మా రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజు గారు అనేకమైన ఉత్తరాలు రాశారు. దూర విద్య చదువుకునేటటువంటి విద్యార్థులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి మనందరం కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉత్తరం రాయడం జరిగింది. ఉత్తరం రాయడమే కాదు ప్రత్యక్షంగా కూడా వారికి హెచ్చరించడం జరిగింది. మీరు చెల్లించిన పక్షంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఉపకార వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిన కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో భిక్షాటన చేసి ఆ భిక్షాటన చేసినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది కాబట్టి భవిష్యత్తులో ఇదే పరిస్థితే రాష్ట్ర ప్రభుత్వం కొనసాగబోతుంది కాబట్టి మేమందరం కూడా భిక్షాటన చేసి తెచ్చిన డబ్బులను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం సార్. దయచేసి ఈ డబ్బును రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి. అందరూ వైవరం అంటే రాష్ట్రం చేయాలి.
చూసాం